Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of ASP.NET Core in Telugu. This is video number 2. So, this class lo manamu mana system ni ASP.NET Core development kosam ela ready cheskovali, emm softwares install cheskovali ani cheppesi ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. చాలా చిన్న వీడియో, కాకపోతే మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు మీకు టైం పడవచ్చు. ఓకే, నేను అన్ని రెండు ఇన్స్టాల్ చేసి పెట్టేశాను కాబట్టి ఒకసారి చూపిస్తాను ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలో. సో మనకి అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ అనేది విజువల్ స్టూడియోన కావచ్చు, సబ్లైమ్ అన కావచ్చు, విమ్ అన కావచ్చు, ఆటమ్ అన కావచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. నేను రికమెండ్ చేసేనంటే చాలామంది డెవలపర్స్ అందరూ మ్యాక్సిమం యూజ్ చేసేది విజువల్ స్టూడియో అండి. సో విజువల్ స్టూడియోనే రికమెండ్ చేస్తున్నాను. దాంతోపాటు మనకి కోర్ ఎస్డీకే కావాలి, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ కావాలి. ఈ రెండు ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్తాను చూడండి. సో విజువల్ స్టూడియో కోసం మనం ఏం చేస్తానంటే విజువల్ స్టూడియో .microsoft.com వెళ్ళండి. ఈ సైట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ విజువల్ స్టూడియో దొరుకుతుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే కమ్యూనిటీ వర్షన్ తీసుకోండి. సో ఇది మనకి ఫ్రీగా దొరుకుతుంది, అంటే ఇండివిజువల్ డెవలపర్స్ కావచ్చు, అకాడమిక్ యూజర్స్ అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం కావచ్చు. మనకి ఎట్లా అట్ ద సేమ్ టైం ఇది ఓపెన్ సోర్స్గా దొరుకుతుంది కాబట్టి ఇది మీరు కమ్యూనిటీ 2019 లేటెస్ట్ వర్షన్, ఈ వీడియో చేసే రోజున ఇప్పటికీ ఇది లేటెస్ట్ వర్షన్ అండి. సో ఇది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ గో విత్ నెక్స్ట్ 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 ఇన్స్టాల్ అయిపోతుంది, డోంట్ వరీ. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఎస్డీకే కావాలి. కాబట్టి ఎస్డీకే కావాలంటే .net.microsoft.com/download వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, డౌన్లోడ్ .net SDK అని ఒకటి ఉంది, .net రన్ టైమ్ ఒకటి ఉంది. ఈ రన్ టైమ్ వద్దు మనకి. ఈ రన్ టైమ్ ఎందుకు, ఆల్రెడీ మన దగ్గర డెవలప్ చేసినటువంటి ఒక .net కోర్ అప్లికేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం రన్ చేయాలంటే ఇది తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనమే ఒక కొత్త వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని రన్ చేస్తాం కాబట్టి మనకి ఎస్డీకే కావాలి. కాబట్టి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే గైస్, సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ ఆల్రెడీ మీకు స్క్రీన్స్ మీద అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ ఫస్ట్ క్రియేటింగ్ అవర్ ఫస్ట్ వెబ్ అప్లికేషన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ గైస్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.